నిపుణుల గుండె చప్పుడు బి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు. వరిగుంతం గ్రామంలో సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలో మాట్లాడుతూ కొల్చారం మండలం జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వరిగుంత గ్రామ ప్రజలకు, ప్రజలందరికీ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సర్వ మతాలను గౌరవిస్తూ ప్రతి ఒక్క బిడ్డను దేవుడు దీవించాలని, యేసుప్రభువు ఆశీస్సులు ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. ఆటపాటలతో, డ్యాన్స్లతో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. కోలాటం, డ్రామా, చిన్నపిల్లల డ్యాన్స్లతో ఓలరించారు. అందులో భాగంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ సందర్భంగా గిఫ్ట్ ప్యాకెట్లు ఇస్తూ గొప్పగా సన్మానించుకోవడం జరిగింది. ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వరిగుంతం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగిందని, దానిపై యేసుప్రభువు చల్లని చూపు నిండు మనసు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. కుటుంబ సభ్యులతో చర్చిని సందర్శించడం చాలా సంతోషించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ మాట్లాడుతూ క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంత గొప్ప మహాదేవాలయం మన ఊర్లో ఉండటం మన అదృష్టం. పేదవారి కోసం కట్టిన ఈ మహాదేవాలయం చర్చిగా ప్రసిద్ధి చెందడం గొప్ప వరం. యేసుప్రభువు చూపిన మార్గాలను అనుసరిస్తూ ముందుకు వెళ్లాలని కోరారు. ముఖ్య అతిథులు మేఘమాల సంతోష్ కుమార్, రెవరెండ్ బి ఫాస్టర్ రమేష్, అలాగే సండే స్కూల్ టీచర్గా సుమ, పుట్టుగుల్ల సురేష్, మొహమ్మద్ సాజిద్ ఖాన్, మొహమ్మద్ నయన్ బాబా, ఆకుల పెంటయ్య, ఆకుల సత్తయ్య, తుడుం సీను, అందగారం ఎస్ రత్నం, బేటగారి ప్రేమయ్య, ఇక రెవరెండ్ బి ఫాస్టర్ రమేష్కి జెడ్పీటీసీ సన్మానం చేశారు. ఫాస్టర్ రమేష్కి సన్మానం చేసి అభినందించారు. మీ అందరి మీద చల్లని కృప చూపించి మిమ్మల్ని చల్లగా దీవించాలని చెప్పి మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్నా. నాకు మన కాలానికి చాలా అవినవభావ సంబంధం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చూసినట్టయితే ఈ కాలనీలో చాలా పనులు ఆ దేవుడి కృపతో నేనే చేయడం జరిగింది. అది ఆ దేవుని కృపనే అనుకుంటా. దేవుని ఆజ్ఞ లేని ఏది కూడా చేయలేం కాబట్టి ఆ అదృష్టం నాకు కలిగించిండు. అది నేను అదృష్టంగానే భావించుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో ఇంకా అభివృద్ధిని సాధిద్దామని చెప్పి కోరుకుంటున్నాను. నేను ఈ చర్చికి గతంలో ఎప్పుడు కూడా ఏ హామీ ఇవ్వలేదు. చిన్న కోరిక కోరుకున్నారు మన వాళ్ళు, కోరిక ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకున్నాను. కంపౌండ్ వాల్ అనేది నా దృష్టికి మీరు తీసుకురాలేదు, నేను మాట కూడా మీకు ఇవ్వలేదు. అంటే అన్న మీరు మాట ఇచ్చిందన్నారు కాబట్టి మీకు గుర్తు చేస్తున్నా. కానీ మీ కోరిక మేరకు నేను 100% వచ్చే మళ్ళా క్రిస్మస్ వరకు ఆ దైవకృప ఉంటే, ఆ శక్తి నాకు అందించినట్టయితే ఖచ్చితంగా ఈ కంపెనీ వాళ్ళు పూర్తి చేస్తామని చెప్పి మీ అందరి ముందు నేను మాట ఇస్తున్నాను.